హాయ్ అండి నమస్తే నేను మిశనంద వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి దీపావళి స్పెషల్గా పిగ్గా ఈజీగా చేసుకోగలిగే ఒక మంచి స్వీట్ రెసిపీని ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఇంట్లో ఒకసారి నేను చెప్పిన ప్రాజెక్టు ఈ దీపావళికి ఈ రవ్వ బర్ఫీని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది టేస్ట్ ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్లో తెలియచేయండి ఈ వీడియోలోకి వెళ్ళి రవ్వ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఫస్ట్ రవ్వ బర్ఫీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంతా కరిగి బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ అంటారు కదా ఉప్మా రవ్వ సూచి అంటారు కదా దాన్ని ఒక కప్పు వరకు వేసుకొని మంటని పూర్తి లో కట్ అడ్జస్ట్ చేసుకొని లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా కలుపుకుంటూ రవ్వ అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వచ్చే వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ రవ్వని చక్కగా ఫ్రై చేసుకోవాలండి రవ్వని కమ్మటి వాసన వచ్చి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకుంటూ కంటిన్యూస్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఈ కడాయిని పక్కకు దించేసుకొని ఈ రవ్వనంతా కూడా ఒక ప్లేట్లో కొని ఒక గిన్నెలో కొని సపరేట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను పక్కన పెట్టేసి స్టవ్ మీద మళ్ళీ అదే కడాయిని శుభ్రం చేసుకొని పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు చిక్కటి పాలను తీసుకోవాలండి పాలు తీసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పాలని కలుపుకుంటూ పాలంతా కూడా బాగా మరిగి ఒక రెండు పొంగులు వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా పాలంతా కూడా బాగా మరిగి ఒక రెండు పొంగులు వచ్చే వరకు బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రవ్వను వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రవ్వ అనేది ఎక్కడో గడ్డలాగా కట్టుకోకుండా పాలల్లో బాగా కలిసిపోయే విధంగా ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్నాక ఇప్పుడు కూడా మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రవ్వ అంతా కూడా పాలని బాగా అబ్జర్బ్ చేసుకొని ఇలా దగ్గరకు అయిపోయేంత వరకు కలుపుకుంటూ రవ్వ మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇలా రవ్వ అంతా బాగా దగ్గరకు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ తగ్గట్టుగా షుగర్ ని వేసుకోవాలండి ఏ కప్పుతో అయితే మనం రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు షుగర్ ని తీసుకుంటే స్వీట్ అనేది సరిపోతుందండి లేదా ఎక్కువ తక్కువ కావాలనుకుంటే మీ టేస్ట్ కు తగ్గట్టుగా మీరు స్వీట్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు షుగర్ వేసుకున్నాక మంటని పూర్తి పూర్తి లోఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని షుగర్ అంతా కూడా పూర్తిగా కరిగిపోయే వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలండి షుగర్ అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత చూస్తే రవ్వ మిశ్రమం అనేది కాస్త జారుగా అయిందండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని రవ్వ మిశ్రమం అంతా కూడా దగ్గరికి అయిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు లో ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే రవ్వ మిశ్రమం అనేది ఇలా దగ్గరికి అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ ని వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఇలా రవ్వ మిశ్రమం అంతా కూడా దగ్గరకు అయిపోయి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉందండి ఈ స్టేజ్ లో స్టవ్ ఆపేసేసి ఈ కడాయిని పక్కకు దించేసుకోవాలండి ఇప్పుడు ఇలా స్క్వేర్ షేప్ ఉన్నటువంటి గాజు బౌల్ ని కానీ లేదా ఒక ప్లేటును కానీ తీసుకొని నెయ్యిని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ బౌల్ మొత్తానికి కూడా నేతిని బాగా అప్లై చేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి రవ్వ మిశ్రమాన్ని ఈ బౌల్లోకి వేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే రవ్వ మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకొని రవ్వ మిశ్రమం మొత్తాన్ని కూడా బౌల్లోకి వేసుకున్నాక ఇప్పుడు ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రవ్వ మిశ్రమం మొత్తాన్ని కూడా పైన బాగా నీట్గా సర్దుకోవాలండి ఇలా గా సర్దుకున్నాక ఇప్పుడు దీనిపైన సన్నగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకుని యాచురార్తో లైట్గా ఫ్రెష్ చేసుకున్నట్టయితే డ్రై ఫ్రూట్స్ అనేది బాగా అంటుకుపోతాయండి బర్ఫీకి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారే వరకు అలా పక్కన పెట్టేయాలండి నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నానండి బర్ఫీ అనేది పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి డిమోల్ చేసుకోవాలండి ఫస్ట్ డిమాల్వ్ చేసే ముందర చాక్తో ఫోర్ సైడ్స్ కూడా కాస్త లూజ్ చేసుకొని బర్ఫీని ఇప్పుడు ప్లేట్లోకి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బర్ఫీ బాక్స్ని పెట్టుకొని ఇలా డిమోల్డ్ చేసినట్టయితే కనుక బర్ఫీ అనేది షేప్ అవుట్ నీట్గా వస్తుందండి ఇలా చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పీసెస్ కింద కట్ చేసుకోవాలండి నేనైతే ఒక ఇంచు మందంతో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నానండి పీసెస్ కింద కట్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవడం ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన రవ్వ బర్ఫీ రెడీ అయిపోయింది చాలా ఈజీగా టేస్టీగా ఈ రవ్వ బర్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఇంట్లో ఒకసారి ఈ దీపావళికి ఈ రవ్వ బర్ఫీని ట్రై చేసి మీకు ఎలా కురింది టేస్ట్ ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్లో తెలియచేయండి